సో చాలా రోజుల కోసం వెయిట్ చేసిన తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. నా ఫస్ట్ తెలుగు సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ, ఆయనతో చేశాను. దాని తర్వాత కౌశల్య కృష్ణమూర్తి రీమేక్ చేసాం ఇక్కడ. దాని తర్వాత రిపబ్లిక్ యాక్ట్ చేశాను, దట్స్ లాస్ట్ ఫిల్మ్ నేను చేసింది. టక్ జగదీష్ చేశాను లాక్డౌన్లో, ఓటీటీ ఫిలిం. సో చాలా ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ తమిళ్లో చేస్తుండగా తెలుగులో చాలా ఆఫర్స్ రావడం మొదలైంది. అప్పుడు మళ్ళీ మా అమ్మగారు అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకు తమిళ్లో ఇన్ని సినిమాలు చేస్తావో, తెలుగు సినిమాలో ఫీమేల్ సెంట్రిక్గా నువ్వు ఎందుకు చేయవు అని అడుగుతూ ఉంటారు. మళ్ళీ అదే చెప్పా, తెలుగు సినిమాల్లో ఫీమేల్ సెంట్రిక్ చేయాలంటే పెద్ద స్టార్ అయి ఉండాలి. మామూలుగా చేస్తే జనాలు తెలియదు కదమ్మా, ఇంకా కొంచెం పెద్ద స్టార్ అయిన తర్వాత తెలుగులో ఫీమేల్ సెంట్రిక్ చేస్తాను అని చెప్తూ ఉంటాను. కానీ తెలుగులో ఏమో మరి, తెలుగు బిడ్డనైనా నాకు పెద్ద పెద్ద ఆఫర్స్, పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద సినిమాలు అయితే కొంచెం తక్కువగానే వచ్చినాయి. బట్ నా స్ట్రెంగ్త్ అయితే తమిళ సినిమానే. సో తమిళ సినిమాలో చాలా ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ చేశాను. బట్ ఫరానా వచ్చి చాలా చాలా స్పెషల్ అయిన ఫిలిం నాకు పర్సనల్గా. ఎందుకంటే కౌశల్య కృష్ణమూర్తి మీరు అందరు చూసుంటారు, అది కణాలో ఫస్ట్ కణ తమిళ్లో చేశాను, దాని తర్వాత తెలుగు రీమేక్ చేశాం. దాని తర్వాత నాకు సెకండ్ చాలా మంచి పేరు తెచ్చిన పెద్ద బాగా ఆడిన సినిమా వచ్చి కాపే రణసింగం. నెక్స్ట్ ఏదైనా ఇంకా పెద్దగా నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్లే ఫిలిం అంటే నేను చాలా నమ్మకం పెట్టుకుంది వచ్చి ఫరానా సినిమా.